అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కనికదిండ నుంచి ఎవరు దొరుకుతున్నారో ఒకసారి తెలుసుకోవాలైనా. వాళ్ళు రాసిస్తే ఈయన తెలుసుకోవాలన్న అవసరం ఉందా లేదా? ఈరోజు మీరు కూడా నాకు రాసిస్తారు, మాట్లాడండి మేడం ఇవన్నీ అని. కానీ నేను చదువుకోవాలి కదా, అని నేను చదువుకొని నిజమా అబద్ధమా అని చెప్పేసి ఈరోజు నేను ఈరోజు 10 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేశా. మీ నాయకులు గొప్ప చేసుకునేది ఈ ఊరు నాయకులు 20 కోట్లకు రాసిస్తే నాకన్నా తెలివి ఉండాలి కదా. కనీసం నేను చేసిన ఈరోజు 8 కోట్లతో ఈరోజు నేను ఈరోజు మరి ఇనాగ్రేషన్ చేసేకొచ్చాను. వాళ్ళు రాసిస్తే నేను చదువుతానా? కొంచెమైనా మైండ్ ఉండాలి కదా. ఈ రకమైన 4 తిట్లు తినడానికి 4 ఎమ్మెల్యేలను తిట్టడానికి నీ ఇంటికాడ కూర్చొని తిట్టొచ్చు కదా. పాపం అమాయకులైనా ప్రజల్ని 500 కూలీ ఇచ్చి మండు టెండర్లో గంటలు గంటలు నిలబెట్టి ఆ 4 ఎమ్మెల్యేలను తిట్టడానికోసమా నువ్వు జిల్లాలకు రావాల్సింది చంద్రబాబు నాయుడు? సిగ్గు 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 సేట అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుకున్నా. చాలా దుర్మార్గమైన ఆలోచనలతో జిల్లాలకు వస్తున్నారు. జిల్లాలో మళ్ళీ అన్ని జిల్లాలు కలిపి పత్తికొండలు పెట్టుకోవడము, ఒక మహిళ పైన ఉండి మరో ఆడే స్టే చేసి నువ్వంతా కూడా ఇట్లా బెదిరింపులకు లోనైతే నా ప్రజలు ఎవరు కూడా భయపడరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓసూరు అయ్యా వాళ్ళు మాట్లాడతారు గతంలో, ఓసూరు మా అడ్డ గతంలో, బురుజల మా అడ్డ, మతికేరు మండలం మా అడ్డ. ఎందుకయ్యా అడ్డ? మీరు దోచుకోవడానికి అడ్డనా? మీరు అరాచకాలు చేసుకుంటూ పోతే మేమంతా కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మీరంతా కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. గతంలో ఎలాగా ఉండేటివి ఇన్ని, ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా గాంధీ గారి కలల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం ఈరోజు మన జగనన్న పరితపించి 2 అడుగులు ముందుకేస్తుంటే ఈ పచ్చపాటిలంతా అభివృద్ధి చేయడం శూన్యం. ఎంతసేపు ఉన్నా కడుపు మంట, ఎందుకు కడుపు మంట? మీకు మనకంతా కూడా పేదలకు పంచే డబ్బు చూసి ఈ డబ్బు అంతా మేము పంచుకోలేకపోయినాం. నా దగ్గర ఉన్న నాయకులంతా మేము పంచుకోలేకపోయినాం. మరి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వాళ్ళు కూడా మాట్లాడడమే మన గురించి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏనాడైనా వాళ్ళు ఒక గ్రామంలో అడిగేసి గ్రామాల అభివృద్ధి కూడా తెలియని వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎంత నీచంగా ఉంటుందయ్యా అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నా. మీ ప్యాకేజీ కోసం ఈరోజు మీకు పేదలకు ఇచ్చుతుంటే జగనన్న అన్నీ కూడా మీకు డబ్బులు లేకపోయినే మాకు పంచుకొని తినడానికి జగన్ అనేవాడు ఒక్కడుంటే మేమంతా కూడా ఇక్కడ ఇళ్లలో కూర్చోవాల్సిందే కదా అని చెప్పేసి దుర్మార్గంగా ఆలోచన చేసుకొని ఏదో పేదవాళ్ళకి మంచి చేసేవాడికి తోడు రావాలి కానీ బలి చేసి ఈరోజు అమాయకులైన వాళ్ళని ఈరోజు చేసి మీరంతా కూడా ఈరోజు చూస్తున్నారు. ఇంకా మీరు చేసేటువన్నీ ఏమి ఎర్ర బుక్కులో పేర్లు రాసుకుంటారంట. ఏంటికి రాస్తారయ్యా ఎర్ర బుక్కులో? చూడు, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా? మీలాగా అరాచకాన్ని చేయడం మీ నైజం, అభివృద్ధి చేయడం మా నైజం. గతంలో 2014 నుంచి 2019 వరకు మరి క్రైమ్ కేసులు మీవి ఎక్కువ ఉన్నాయా? ఎస్పెషల్గా ఒక పత్తికొండే చూసుకోండి. మీరు మీ కేసులు ఎక్కువ ఉన్నాయా, మా అధికారంలో ఎక్కువ ఉన్నాయా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకయ్యా మళ్ళా కూడా ఏందో అభివృద్ధి చేసినట్లా కొత్తపల్లె మరి దేవనపడ దూదేపడ నుంచి కొత్తపల్లె 2 ఎవరు వేస్తున్నారు సాంబాబు? మీ నాయన వేసిందా? మీ నాయన డిప్యూటీ సీఎం ఉంటే నువ్వు అభివృద్ధి మర్చిపోయి నీకంతా కూడా ఒక నారాయణ రెడ్డిని ఏం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేశావే దుర్మార్గంగా. మా ఆయన మీద చేసిన ఆలోచన గ్రామాల అన్నిటిపైన, గ్రామాల ప్రజల పైన నువ్వు దృష్టి పెట్టి ఉంటే ఇప్పుడు డోను మినిస్టర్ గారు వాళ్ళ కాన్సెషన్ ఎలా చేసుకున్నాడయ్యా? పత్తికొండను అలా చేయాల్సింది శ్యాంబాబు. అప్పుడు నీ అడ్డ అవుతుండే, అప్పుడు పత్తికొండ నీ అడ్డ అవుతుండే, అప్పుడు నువ్వు తొడగట్టాలి. ఈరోజు నువ్వు ఏం చెయ్యండి సిగ్గుగా ఈరోజు తొడలగట్టడం నువ్వు ఒక మొగతనం అనిపించుకోదు శ్యాంబాబు. ఎప్పుడు కూడా అది మంచిది కాదు. ఎప్పుడు కూడా మీ గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడలే. ఈరోజు మీరు దుర్మార్గంగా మీ మాజీ ముఖ్యమంత్రికి చీటీ రాసిస్తే
ఒక మహిళా ఎమ్మెల్యేని చూడకుండా దుర్మార్గమైన ఇసుక జంద, దుర్మార్గమైన లిక్కరు, దుర్మార్గమైన కంట్రాక్టర్లతో మరి మోసాలు, కంట్రాక్టర్లు బెదిరించడాలు మీరు చేసేవన్నీ, ఇసుక చందాలన్నీ కూడా మా పని వేయాలని మా ప్రజలు గమనిస్తున్నారు. శ్యాంబాబు మీరంతా చేసినవి మరి ఎవరేసిండ్రయ్యా రోడ్డు, మనుషులు నడవడానికి కూడా మరి వెళ్ళలేని పరిస్థితిలో ఆ రోజు మీకు కనపడలేదా? దూదకుండా కొత్తపల్లెలు అంటే నడుతున్నా, జొన్నగిరి పగడ్రాయలు అంటే మీకు కనపడలేదా? అప్పుడు వేయకూడదా శ్యాంబాబు? మీకు ఏం చెప్తున్నా, అలాగే పగడ్రాయి టు కలగుంట్ల రోడ్డు నువ్వు అప్పుడు వేయకూడదా? నువ్వు వేసావా శ్యాంబాబు? నేను సవాలు విసురుతున్నా ఈరోజు. మలుగువేలు కోసూరు మలుగువేలు ఈరోజు 7 కోట్ల 20 లక్షలతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.